టు లెజెండ్ టీవీ నేను మీ అల్ పట్టుదల ఉంటే మనము ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిదర్శనంగా అయ్యాలైతే ప్రవీణ్ అన్న అయితే ఉన్నాడు అన్నకి ఇక్కడ ఓయూ కాలేజీలోనే సెక్యూరిటీగా జాబ్ చేసుకుంటూ ఈరోజు మూడు గవర్నమెంట్ జాబ్లు అయితే కొట్టడం అయితే జరిగింది ఒకసారి అన్న అనుభూతి ఎలా ఉంది ఇప్పుడు అన్న పడ్డ కష్టం ఏందని అన్న మాటలో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న అన్న ఎట్లా అన్న ఇప్పుడు సెక్యూరిటీగా చేస్తావు చేస్తూ నువ్వు మూడు జాబ్లు కొట్టావు గవర్నమెంట్ జాబ్ ఎలా అనిపిస్తావు చాలా హ్యాపీగా ఉందన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మాది చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం సో అంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు మనకి ఎకనామికల్ సపోర్ట్ కానీ ఇన్ని రోజులు మన పేరెంట్స్ వెయిట్ చేయడం కానీ చాలా రేర్ కండిషన్లో చూస్తాము కానీ మా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సో ఈ సందర్భంగా ముఖ్యంగా మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నాను నేను రెండు వేల పదమూడులో ఒయూలో క్యాంపస్ ఫీస్ వచ్చింది నాకు నాకు నేను ఎంకామ్ చేశాను ఫస్ట్ తర్వాత బీఎడ్ మన క్యాంపస్ కాలేజ్లో ఐఎస్సీలో చేశాను మళ్ళీ దాని తర్వాత ఎంఎడ్ చేశాను నేను బిఎడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది సో అప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను నేను కానీ రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ నాకు ఒక హాఫ్ మార్క్తో డిఎస్సి మిస్ అవ్వడం జరిగింది సో అప్పుడు నాకు టైం ప్రిపరేషన్కి చాలా టైం తక్కువ ఉండేది కాబట్టి ఒక హాఫ్ మార్క్లో మిస్ అవడం అయిందని నేను అప్పుడు దాన్ని ఏకాగ్రతతో మళ్ళీ గ్రహించుకొని ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎలాగైనా సరే డిఎస్సి కొట్టాలి ఖచ్చితంగా జాబ్ సాధించాలని నేను అప్పటి నుంచి పట్టుదలతో చదువుతున్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో నాకు నా ఎంఏడ్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది సో దాని తర్వాత మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి మనం బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి బయట రూమ్లలో ఉంటూ స్టడీ హాల్స్ తీసుకొని వాళ్ళ డబ్బులు అన్నీ భరించే స్థోమత మాకు లేదు సో అందుకని ఖచ్చితంగా మా పేరెంట్స్కి నేను బర్త్డేని అవ్వకుండా పార్ట్ టైం ఏదైనా జాబ్ చేస్తూ మా పేరెంట్స్కి కొంచెం రిలీఫ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి బర్త్డేని కాకూడదని నా ఖర్చుల కోసం నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ చేద్దామని చెప్పి అప్పుడు మా ఫ్రెండ్స్ని వాళ్ళని నేను అడిగినప్పుడు వాళ్ళు కొంతమంది ఇట్లా సజెస్ట్ చేశారు సో అందుకని చెప్పి నేను అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మన ఈఎంఆర్సీలో మన ఓయ్యలోనే నేను సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అవ్వడం జరిగింది సార్ అన్న ఇప్పుడు మీరు సెక్యూరిటీ జాబ్ చేసేటప్పుడు అరే నువ్వు ఇంత చదువుకున్నావు ఇంత చదువు చదివావు సెక్యూరిటీ చేస్తున్నావు ఏంటి అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని అన్న ఎవరైనా ఎగతాళి ఇట్లా ఏమైనా చేశారా ఎగతాళిలు అనేటివి మన సమాజంలో చాలా సర్వసాధారణం అట్లాంటి నాకు కూడా చాలా పరిస్థితులు వచ్చినాయి కానీ మా ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేసేవాళ్ళు మనం చేస్తున్న పని ఏదైనా సరే మనం దాన్ని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు మన ఫ్యామిలీ పరిస్థితుల దృష్ట్యా మనకి తప్పు చేయకుండా ఏ పని చేసినా ఏం నర్వస్గా ఫీల్ అవుద్దని అని చెప్పి నేను మా ఫ్యామిలీ కోసం ఆలోచించి సో ఆ ఒక్క దానికోసమే సెక్యూరిటీగా నేను జాయిన్ అయ్యాను మన పని ఏమైనా పర్లేదు కానీ మనం వేరే టైం చేసుకోవచ్చు బయట స్కూల్లో చిన్న చిన్న కాలేజెస్లో మనం చూసుకోవచ్చు కానీ అక్కడ వెళ్తే మనకు చదువుకోనీకి సరైన అవకాశం ఉండదు మన టైం మొత్తం దానికే కేటాయించాల్సి కేటాయించాల్సి వస్తుంది సో అందుకని చెప్పి సెక్యూరిటీగా జాబ్ చేస్తే అది కూడా నైట్ టైంలో చేస్తూ ఉంటే మనకి చదువుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది మంచి టైం ఉంటుంది ఇన్కమ్ కూడా వస్తుంది అనే ఉద్దేశంతోనే నేను సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యాను రోజు ఏ రోజు కూడా నేను ఇట్లా ఫీల్ అవుతున్నా నేను ఈ జాబ్ చేస్తున్నాను అని చెప్పి నాముషగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను ఖచ్చితంగా జాబ్ కొడతా ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ ఉన్నాను ఏదో ఏదో ఒక రోజు ఖచ్చితంగా జాబ్ కొడతాననే ఉద్దేశంతోనే జాయిన్ అయ్యాను ఇప్పటివరకు చేస్తున్నాను ఈ రోజు వరకు కూడా ఆ జాబ్ చేస్తూనే ఉన్నాను అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది మనకి ఇంటికాడ ఎట్లా ఉంది అది చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ అన్న మాది మా నాన్నగారు మేస్త్రి పని చేస్తారు మా అమ్మ బిడిలు చూడుతుంది ఇంటి దగ్గర మాది చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీలో కానీ మా ఎక్కడ కూడా మా కాలనీలో కూడా కొంచాన్ని చాలా చదువుకున్న వాళ్ళు చాలా ఎవరు లేరు మేబీ నే మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ జనరేషన్ అనుకుంటా ఎంప్లాయ్ ఎట్లా అంటారు గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు గవర్నమెంట్ అయితే చాలా తక్కువ తీసుకొని వస్తూ ఉంది నోటిఫికేషన్ లేస్తూ ఉన్నాయి మొన్న దాకా పేపర్ లీకేజ్ వేరే వేరే వాటిల్లో చూసుకుంటే గ్రూప్ వన్లలో చూసుకుంటే జరుగుతూ ఉంది ఇలా యువత కొంతమంది సఫర్ అవుతూ ఉన్నారు అన్ని తట్టుకొని ఈరోజు మీరు జాబ్ సంపాదించుకోవడం ఇలా అనిపిస్తా అన్న నేను కూడా రెండు వేల పదమూడు నుంచి నేను కాంపిటేటివ్ అవేర్నెస్లో ఉన్నాను సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఈ పది సంవత్సరాల కాలం ఎందుకు పట్టిందంటే దానికి ముఖ్య కారణం మన ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అనేది చెప్పొచ్చు నోటిఫికేషన్స్ అనేవి నేను ఈ పది సంవత్సరాల కాలంలో ఓన్లీ రెండు సార్లు మాత్రమే రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్స్ వచ్చాయంటే మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు నోటిఫికేషన్స్ ఏ ఏ నోటిఫికేషన్ కూడా లేదు సో అంటే నేను ఇన్ ఇంత ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడానికి ఒకే ఒక కారణం నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల మాత్రమే సో ఇట్లా నాలాగా చాలామంది నిరుద్యోగులు చాలా సఫర్ అవుతున్నారు సో ఇట్లా కాకుండా మనకి ప్రతి సంవత్సరం అనేది ఒక క్యాలెండర్ ఇయర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది మనం చదవాలా వద్దా చదివితే ఏ ఎగ్జామ్కి చదవాలి ఎంత ఎంతకాలం చదవాలని ఒక ఐడియా ఉంటుంది సో దాన్ని బట్టి మనం వాళ్ళు కూడా నిర్ణయించుకోగలుగుతారు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసే ఓపిక ఎవరికి ఉండదు సో మనం ముఖ్యంగా మనం తెలంగాణ సాధించుకుందే నియామకాల కోసం కాబట్టి ఖచ్చితంగా యూత్ అంతా అందరూ ఆశించేది ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా క్యాలెండర్ ఇయర్ ప్రకటించి ఇక్కడి నుంచి అయినా ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ మీరు జాబ్ చేసే టైం టైంలో ఏ విధంగా చదువుకునే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇట్లా డ్యూటీ ఎప్పుడు వాళ్ళు చదువుకునే ఎన్ని గంటలు చదువుకున్నారు అన్న నేను నా డ్యూటీ ఓన్లీ నైట్ అవర్స్లోనే కాబట్టి నేను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళేవాని సిక్స్ నుంచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఆఫీస్లోనే ఉండేవాన్ని సో నేను డే టైంలో మొత్తం రూమ్లో కూర్చొని చదువుకునేవాన్ని సాయంత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా చదువుకునేవాన్ని నాకు నైట్ టైం ఎక్కువ చదివే అలవాటు రూమ్లో చదవడానికి అంటే నేను డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రమే అక్కడే కూర్చొని నైట్ పన్నెండు ఒంటి గంట వరకు చదువుకునేవాన్ని కానీ పర్టికులర్గా రోజు ఇన్ని గంటలు చదవాలి ఇంత ఇంత టైం కేటాయించాలని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు నా మూడ్ని బట్టి నాకున్న అప్పుడున్న ఇంట్రెస్ట్ని బట్టి కనీసం రోజులో నాలుగు నుంచి ఐదు గంటలైనా ఖచ్చితంగా చదివేవని ఏమేమి జాబులు సాధించారన్న ఇప్పుడు మూడు అన్నారు కదా అవి గురుకులంలో సార్ ఇది మూడు జాబ్స్ కూడా ఫస్ట్ జేఎల్ వచ్చింది కామర్స్ సబ్జెక్టు తర్వాత పీజీటీ సోషల్ స్టడీస్ టీజీటీ సోషల్ స్టడీస్ ఎట్లా ఇప్పుడు చాలామంది నిరుద్యోగత కంపిటీవ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఎందుకంటే గవర్నమెంట్ తప్పిదాలు కావచ్చు లేకుంటే వాళ్ళ ఫైనాన్షియల్గా కావచ్చు ఏ విధంగా కావచ్చు వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను యూత్ అందరికీ మనం మొదలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే ముందు మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే మన గవర్నమెంటు పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది కాబట్టి వాళ్ళు నోటిఫికేషన్స్ అనేది వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించి ఎలక్షన్స్ ముందు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు సో మనం ఓపికగా ఎదురు చూసి ఒక అటెంప్ట్ మిస్ అయినా కూడా మళ్ళీ అటెంప్ట్ వరకు వెయిట్ చేయగలిగే పేషెన్సీ మన దగ్గర ఉన్నప్పుడు అలాంటి ఎకనామికల్ స్టేటస్ ఉన్నప్పుడు మాత్రమే రావాలి సో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని కూడా కొంతవరకు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని దీంట్లోకి అడుగు పెడితే బాగుంటుంది ఒకసారి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం దిగితే చాలా అడిక్ట్ అయిపోతాం దీనికి మళ్ళీ తిరిగి బ్యాక్ వెళ్ళలేము మళ్ళీ చదువులు కంటిన్యూ చేయలేము సో చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో అందుకని ముందుగానే ఆలోచించుకొని ఈ వైపు వస్తే బాగుంటుందని నా చిన్న సలహా ఇట్లా నువ్వు జాబ్ కొట్టేంత వరకు నువ్వు ఎదుర్కొన్న పెద్ద సమస్య ఇది నాకు ఇది లేకుంటే బాగుండే ఇంకా మంచిగా ఇంత ఇంతకంటే ముందుగా జాబ్ కొట్టేవాడిని అనే ప్రాబ్లం ఏమైనా ఉందా అన్న అదే అన్న ఇప్పుడు మన గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ తప్పిదం వల్లనే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను నా ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు అది సాధారణంగా అందరికీ ఉండే ప్రాబ్లమే సో దానికి నేను ఎంతో కొంత నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను కాబట్టి పెద్దగా నాకు ప్రాబ్లమేం అనిపేలేదు ఈ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్స్ లేకపోవడం వల్లనే ఇన్ని సంవత్సరాలు పట్టింది లేదు అంటే ఒకవేళ రెండు వేల పద్దెనిమిదిలో నా డిఎస్సీ మిస్ అయింది రెండు వేల పంతొమ్మిదిలోనే మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటే నేను ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక ఉద్యోగిగా మారేవాడిని సో ఇప్పుడు ఇరవై మూడు వరకు ఎందుకు వెయిట్ చేయాల్సి అంటే నోటిఫికేషన్స్ లేకపోవడం ఇదే పెద్ద అడ్డంకి మనకు తెలంగాణ నిరుద్యోగుల పాలిట ఇది శాపంగా మారింది నిజంగా చూసుకున్నట్లయితే అన్న మాటలు ఒక ఆదర్శంగానే ఉన్నాయి ఎందుకంటే మనం చేసే పని కాదు మనం పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో ఏదైతే పెట్టుకున్నామో దానికోసం అయితే మనం స్ట్రగుల్ ఎంత స్ట్రగుల్ వేసినా ఫేస్ చేసి అయితే ముందుకెళ్ళాలని చెప్తానో తను ఓయూ యూనివర్సిటీలోనే ఒక సెక్యూరిటీ గార్డ్గా చేస్తూ తన ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా నేను సాధించాలి గవర్నమెంట్ జాబ్ సాధించాలని తను పడ్డ స్ట్రగుల్ అయితే చాలా ఉంది ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఇప్పుడు గవర్నమెంట్ ఆశ చూపించి చాలామందికి నోటిఫికేషన్లు ఇవి ఇస్తా మరి అలా కాకుండా ఒక జాబ్ అనేది తీసుకొని రావాలి విద్యార్థులకు అనేది చాలామంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ అన్న ఇప్పుడు ఈరోజు జాబ్ కొట్టాడు కాబట్టి ఈరోజు వెలుగులోకి వచ్చారు ఇంకా చాలామంది జాబ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు స్ట్రగుల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ సరైన నోటిఫికేషన్ ఇచ్చేసి యువతకు కానీ ఇప్పుడున్న నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ రాకేష్తో అనిల్ ఉస్మాని యూనివర్సిటీ